అభి మినిస్ట్రీస్ మండుచున్న పొద అని పిలువబడుతున్న ఈ సహవాసం ద్వారా మరి కాలనీ క్రిస్మస్ బంధువులు అనే వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, కానీ ఇరుగు పొరుగు దగ్గరలో ఉంటారు. నిజమైన బంధువులు ఎవరో కాదు, మన నైబర్సే. దేవునికి స్తోత్రం. సో నైబర్సే మన బంధువులు అవ్వాలి. ఎందుకంటే మన కష్టం వచ్చినా బాధ వచ్చినా పరిగెత్తి వచ్చేది ఎక్కడో ఉండే బంధువుడు కాదు, పక్కనే ఉన్న మన నైబర్. దేవునికి స్తోత్రం. మరి 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము కాపురం ఉంటున్నాం. ఏ ఊరికైనా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటిపోతే ఆ ఊరు మా సొంత ఊరే. దేవునికి స్తోత్రం. సో 30 సంవత్సరాల నుంచి మనము ముఖం చూసుకుంటున్నాం. తెల్లవారు లెగిస్తే మేము మిమ్మల్నే చూడాలి, మీరు మమ్మల్ని చూడాలి. మరి మన ఆఫీసులు, మన బిజీ లైఫ్ అంతట్లో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అయినా తెల్లవారైనా మనము నమస్తే అని పలకరించుకుంటూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ఎప్పుడు ఒక మాట చెప్పారు, నీ పొరుగువాడిని ప్రేమించు అన్నారు. దేవునికి స్తోత్రం. నీ బంధువుని ప్రేమించు అనలేదు, లేకపోతే నీ సహోదరుని ప్రేమించు, లేకపోతే నీ చుట్టాలని ప్రేమించు అనలేదు. ఆయన వాడిన పదం ఏంటంటే నీ పొరుగువాడు. అది ఎవరవనివ్వండి, ఇంటి పక్కింటి వారు కానివ్వండి, ఎదురింటి వారు కానివ్వండి, మనతో ఉన్నవారిని ప్రేమించాలని చెప్పారు. సో కనుక మీరందరూ నన్ను ప్రేమించి మరి మన మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమ, మన మధ్య ఉన్న సంబంధం బట్టి మరి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభలోకి మీరందరూ వచ్చినందుకు నా యొక్క కాలనీ పురవాసులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ప్రభు నామములో దేవుడు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక.